మొదటి శతాబ్దంలో దైవభక్తి గల స్త్రీలు. క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి ముందు అలాగే ఆ శతాబ్దంలో చాలా మంది స్త్రీలకు ప్రభువు చక్కని అవకాశాలు ఇచ్చాడు. వాళ్ళలో ఒకరు కన్యకయైన మరియా. యోసేపుతో ప్రధానమైన తరువాత ఆమె పరిశుద్ధాత్మ ద్వారా అద్భుత రీతిలో గర్భం దాల్చింది. యేసుకు తల్లిగా ఆమెనే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడు? ఎందుకంటే తన పరిపూర్ణ కుమారుణ్ణి పరిణతి గల వ్యక్తిగా పెంచడానికి కావలసిన ఆధ్యాత్మిక లక్షణాలు ఆమెలో ఉన్నాయి. భూమి మీద జీవించిన వాళ్ళందరిలో గొప్ప వ్యక్తికి మరియు రక్షకునికి తల్లి అవడం ఎంతటి గొప్ప అవకాశం! మత్తయి 1:18-25. యేసు ప్రభువు స్త్రీలతో చాలా దయగా ప్రవర్తించేవారు. ఉదాహరణకు 12 ఏళ్లపాటు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి ఆలోచించండి. యేసు చుట్టూ మనుషులు గుంపుగా ఉన్నప్పుడు ఆయన వస్త్రాన్ని వెనుక నుండి ఆమె ముట్టుకుంది. యేసు ఆమెను గద్దించలేదు గాని దయతో ఇలా అన్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము. మార్కు 5:25-34. బైబిల్లో ఎంతో మంది స్త్రీల గురించి వ్రాయబడి ఉంది. వారి నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. మరి అలాంటి స్త్రీలలో కొంతమంది గురించి చూద్దామా? వారిలో కొందరు మంచివాళ్ళు, మనం వాళ్ళలో ఉండడానికి ప్రయత్నించాలి. అయితే మరికొందరు మంచి ప్రవర్తన లేనివారుగా ఉన్నారు, మనం వారిలా ఉండకూడదు. 1 కొరింథీ 10:11. పెంతెకొస్తునాడు ఎటువంటి అద్భుతమైన సంఘటన జరిగింది? యేసు శిష్యులైన కొందరు స్త్రీలు ఆయనకు ఆయన శిష్యులకు సేవ చేశారు. లూకా 8:1-3. పెంతెకొస్తు రోజున దాదాపు 120 మంది పురుషులు స్త్రీలు ఒక ప్రత్యేక విధానంలో దేవుని ఆత్మను పొందుకున్నారు. అపొస్తలుల కార్యం 2:1-4. పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకు రావడం గురించి బైబిల్ ముందే ఇలా ప్రవచించింది, తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పెంతికోస్తున్నాడు అద్భుత రీతిలో జరిగిన ఈ సంఘటన ద్వారా తన ఆశీర్వాదం మతభ్రష్టులైన ఇజ్రాయేలీలకు కాదుగాని దేవుని ఇజ్రాయేలులోని స్త్రీ పురుషులకు ఉందని దేవుడు చూపించాడు. గలతీ 3:28. మొదటి శతాబ్దంలో పరిచర్యలో పాల్గొన్న క్రైస్తవ స్త్రీలలో సువార్తికుడైన ఫిలిప్పు, 4 కుమార్తెలు కూడా ఉన్నారు. అపొస్తలుల కార్యం 21:8-9. దైవభక్తి గల స్త్రీ యొక్క 12 లక్షణాలు. దైవభక్తి గల స్త్రీ తన దుస్తులలో ఎల్లప్పుడూ నమ్రతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 7:10. దైవభక్తి గల స్త్రీ తన ప్రవర్తనలో ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 7:18-29. దైవభక్తి గల స్త్రీ ఎల్లప్పుడూ మాటలలో మరియు ఉద్దేశ్యాలలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 7:21-23. దైవభక్తి గల స్త్రీ సున్నితమైన మనస్తత్వము కలిగి సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 9:13. దైవభక్తి గల స్త్రీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 31:13. దైవభక్తి గల స్త్రీ ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 31:15-20. దైవభక్తి గల స్త్రీ నమ్మదగిన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 31:11-16. దైవభక్తి గల స్త్రీ ఆర్థిక విషయాలలో వివేకం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంది. సామెతలు 31:16-24. దైవభక్తి గల స్త్రీ కష్టపడి పనిచేయాలని కోరుకుంటుంది. సామెతలు 31:17-19.